పాత మార్కెట్ యార్డ్లో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద మంజూరు అయిన గృహాలకు గాను లబ్ధిదారులు అందరికీ మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పత్తిపాటి పుల్లారావు దేశానికి ఏపీ రోల్ మోడల్ అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పౌర సరఫరాల వ్యవస్థలో బయోమెట్రిక్, ఇన్ఫర్, డెలివరీ, రికార్డింగ్ సిస్టమ్ను పూర్తిగా ప్రక్షాళన సేవలను సులభతరం చేసిన ఫలితంగా రాష్ట్ర పౌర సరఫరాల విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కిందన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు అధికారుల కృషి అని అన్నారు. సులభతర వాణిజ్యంలో దేశంలోని రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, పెట్టుబడులు భారీగా తరలివస్తున్న తరుణంలో విపక్షాల అభివృద్ధిని అడుగడుగున అడ్డుపడుతున్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. బీజేపీ తమకి అనుకూలంగా లేకపోయినా ఇన్ని అవార్డులు వచ్చాయి అంటే అది చంద్రబాబు ఘనతే అని అన్నారు. అది కేటాయింపు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉండటానికి వీల్లేదు, ఏ ఒక్క లబ్ధిదారుడికి అనుమానం రావడానికి వీల్లేదు. కేటాయింపులు నిష్పక్షపాతంగా ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా చేస్తే ఏ ఒక్కరు కూడా వేదిక చూపే అవకాశం లేకుండా ఉండేటువంటి సిస్టాన్ని రాజధానిలో ప్లేట్లు కేటాయించిన ఎలక్ట్రానిక్ గ్రాలోనే తీసాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 743,000 ఇళ్ళు అర్బన్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ 743,000 ఇళ్ళకు కూడా ఈ ఎన్ఐసి ద్వారా మనం ఎలక్ట్రానిక్ ద్వారా ఇళ్ళు కేటాయింపు జరుగుతుంది. ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఇక్కడేదో మేము కొంతమంది డబ్బులు తీసుకొని మేము ఆ కేటాయింపు ఇస్తాం ఈ కేటాయింపు ఇస్తాం అనేటువంటి అవకాశాలు కూడా లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిషన్ ద్వారా, ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా కేటాయింపు చేశాం 1,600 మందికి. ఇప్పుడు అక్కడ మనం 52 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ 6,000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాం. పసుమర దగ్గర తీసుకున్నటువంటి 30 ఎకరాల్లో 4,000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాం. ఈ 6,000 ఆ 4,000 కలిపితే 10,000 మందికి ఇంటి స్థలం లేనటువంటి అందరికీ ఇళ్ళు నిర్మాణం చేసేయడం జరుగుతూ ఉంది. చిలకూరుపేట పట్టణంలో మాకు స్థలం లేదు, ఇల్లు లేదు అనేటువంటి కొరత లేకుండా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో 10,000 ఇళ్ళు ఇంటి స్థలం లేని వారికి ఇల్లు నిర్మాణం చేసి హై క్వాలిటీ రాజీవ్ గృహకల్ప చూశారు. గతంలో ఉండటానికి కూడా సరైన సౌకర్యాలు లేకుండా డిజైన్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక రకాల డిజైన్ చూసిన తర్వాత, ఇంట్లో చేరిన తర్వాత కూడా సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని కాస్ట్లీయెస్ట్ మెటీరియల్స్ కావాలి, ఉండేటువంటి టైల్స్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా చేసి ఈరోజు పేదవారికి ఇళ్ళని సాకారం చేస్తూ ఉంటాము. పేదవారు కూడా ఇటువంటి ఇళ్ళు మేము కట్టుకోగలుగుతాము అని ఆశ్చర్యపోయేటువంటి ఇళ్ళు